नमस्ते, वेलकम टू एसएससी न्यूज। मुंदुगा हेडलाइंस चूद्दाम। स्वर्गीय वडितल राजेश्वर विग्रह आविष्करण, मुख्य अतिथिगा हाजरैन मंत्री हरीश राव गंगुल विग्रहान्नि आविष्करिंचडं अदृष्टंगा भाविस्तुन्नामनि वेल्लडि। गार्ड आफ् तेलंगाणा केसीआर, फ्यूचर आफ् तेलंगाणा केटीआर। नगर में घन मंत्री केटीआर जन्मदिन वेडुकलु, मुख्य अतिथि हाजर केकुनु कट चेसिन मंत्री गंगुल। एमएलए दासरी समक्ष में बीआरएस वटकापूर् युवकुलु गुलामी कंडुक कप्पी पार्टीलोकी साधारणंगा आह्वानिंचिन दासरी पार्टी बलोपेतानिकि कृषि चेयालनि पिलुपु। उम्मडि जिल्ला व्याप्तंगा घनंगा मंत्री केटीआर जन्मदिन वेडुकलु, केकुलु कट चेसि संबराळु चेसुकुन्न अभिमानुलु, बीआरएस श्रेणुलु पलु प्रांतालल्लो स्वच्छंद सेवा कार्यक्रमालु। मारुमूल पल्लेल्लो पुट्टि देश राजकीयाल्लो तनदैन मुद्र वेसुकुन्न घनत आयनदि। विद्यार्थुलकु चदुवुल वेलुगुलु पंचि वारी भवितव्यानिकि बंगारु बाटलु वेसिन कृषि आयनदि। मलिदश पोरुलो तेलंगाणा उद्यम नेता केसीआर को वेन्नुदन्नुगा निलिचिन आयने स्वर्गीय वडितेल राजेश्वरराव। स्वयं पालनलो आ महनीयुडिकि समुन्नत गौरवान्नि कल्पिस्तुंदि तेलंगाणा प्रभुत्वं। स्वर्गीय राजेश्वरराव स्मारकार्थं आयन स्वग्रामैन सिंगापुरंलो एर्पाटु चेसिन निलुवेत्तु विग्रह आविष्करण कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమారులు ముఖ్య అతిథులుగా హాజరై స్వర్గీయ రాజేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ రాజేశ్వర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి హరీష్ రావు. మానవతావాది, మంచి మనసున్న వ్యక్తి రాజేశ్వరరావు అని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా నాలాంటి వారిని గొప్పగా తీర్చిదిద్దిన విద్యాదాత స్వర్గీయ రాజేశ్వరరావుని కొనియాడారు మంత్రి గంగుల కమలాకర్. ఎదుటివారి బాధను తన బాధగా భావించే వ్యక్తి స్వర్గీయ రాజేశ్వరరావుని ఆయన దగ్గర చదువుకున్న వ్యక్తిగా సంతోషంగా ఉందన్నారు. వారిద్దరూ మాట్లాడుకునే సంభాషణ తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించాలి, తెలంగాణ ఏం కోల్పోయింది అని గంటల కొద్దీ వారు మాట్లాడుకునేటువంటి సభలు సమావేశాల్లో కూర్చుని అదృష్టం నాకు వచ్చేసాను. ఆ రకంగా వారితో నాకు ఒక పరిచయం, ఒక సాన్నిహిత్యం ఏర్పడి వారికి ఎంతో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా నేను, అంటే ముందులో చూడలేదు కానీ తెలంగాణ 2001 తర్వాత నేను చాలా దగ్గరగా వారిని చూస్తూ రెగ్యులర్గా వారితో టచ్లో ఉండేవాడిని. అలాంటి రాజేశ్వరరావు గారు ఇవాళ మన మధ్య లేరు. నిజంగా నేను ఆ రోజు వారు మాట్లాడిన మాటలు విన్నాను. ఇవాళ ఆయన బతుకుంటుంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న తీరు చూసి, ఈ రాష్ట్రం ముందుకు పోతున్న తీరు చూసి నిజంగా ఆయన ఎంతో సంతోషపడి ఉండేవారేమో నాకు అనిపించింది. ఆయన ఎన్నో వ్యాసాలు రాసేవారు, ఎన్నో పుస్తకాలు రాసేవారు. ఆ రోజుల్లో రెండే పేపర్లు ఉండేది. ఈనాటి తర్వాత హైయెస్ట్ సర్క్యులేషన్ వార్త అని ఒక దినపత్రిక ఇప్పుడు కూడా ఉంది, హైయెస్ట్ సర్క్యులేషన్ ఉండేది. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాలో అదే నెంబర్ వన్ సర్క్యులేషన్ ఉండే. తెలంగాణకు మద్దతు ఇచ్చినంత అందరూ అది చదివేవారు. అయితే రాజేశ్వరరావు గారు ఒక అద్భుతమైన వ్యాసాలు రాసేవారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అనే ఒక జస్టిఫికేషన్ ఇస్తూ వారు రాసేటువంటి వ్యాసం ఎంత అద్భుతంగా ఉండేదంటే దానికి ఎంతో రీడబిలిటీ ఉండేది. చాలామంది చదివేవారు, మేధావులకు సైతం, ఉద్యోగులకు సైతం, అన్ని వర్గాలను కూడా రాష్ట్రం ఎందుకు కావాలి అని చెప్పి వారు రాసేటువంటి వ్యాసాలు అందరినీ ఆలోచింపజేసేవి. అంటే చాలా మందిలో అనుమానాలు, అపోహలు వస్తుందా రాదా, రాష్ట్రం వస్తే మేలవుతుందా నష్టమవుతుందా అని ఎన్నో అనుమానాలు సృష్టించేవారు. అటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ వారు చేసినటువంటి ప్రయత్నాలు అమోఘమైనటువంటివి. వారి ఉపన్యాసాలు, వారి రచనలు, పత్రికల్లో వారు రాసే వ్యాసాలు ఉద్యమానికి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. నిజంగా ఒడితెల కుటుంబంలోనే తెలంగాణ డిఎన్ఏ ఉందా అనిపిస్తుంది నాకు. రాజేశ్వరరావు గారు, లక్ష్మీకాంతరావు గారు, ఇప్పుడు సతీష్ బాబు గారు, ఆ కుటుంబం మళ్ళీ ఇంకా కొత్త తరం ప్రణవ వస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో కృషి చేసినటువంటి కుటుంబం. త్యాగాలు,
त्यागा लक्ष्मीकांतराव गारु मंत्री मुख्यमंत्री गारु केसीआर गारु निर्णय గడ్డిపోచలాగా మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులను కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తిత్వం ఒడితల కుటుంబానికి దక్కుతుందని చెప్పి మనం చెప్తాం. ఇదే రాజేశ్వరరావు గారు గొప్ప వ్యక్తిత్వం ఆయన. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినటువంటి ఒక స్వయం కృషివంతుడు రాజేశ్వరరావు గారు. సింగాపురం గ్రామ సర్పంచిగా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన ఒక అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు సింగాపురం అన్నా హుజరాబాద్ అన్నా ఎంతో మమకారం. ఆయన సర్పంచ్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన సింగాపురం ఎన్నడూ మర్చిపోలే, హుజరాబాద్ గురించి ఎన్నడూ మర్చిపోలే. సింగాపురం మీద, హుజరాబాద్ మీద వారికి ఎనలేనటువంటి ప్రేమ. అందుకే ఒక దేవాలయం కట్టించినా, ఒక విద్యాలయం కట్టించినా, ఒక క్లబ్ పెట్టినా, నెదర్లాండ్ మంచినీళ్ల స్కీమ్ తెచ్చినా ఆయన హుజరాబాద్ ప్రజలకు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తి సింగాపూర్ రాజేశ్వరరావు గారు. మనుషున్న మనిషి వారు గొడతల రాజేశ్వరరావు గారు, సింగాపూర్ రాజేశ్వరరావు వారు భౌతికంగా ఈరోజు లేరు, కానీ మాలాంటి వారు వారిని ఒక లక్షల మందిని విద్యార్థులు తయారు చేసింది విద్యా ప్రదాత. మాలాంటి వారు అమెరికాలో పూర్వ విద్యార్థులందరూ కూడా గర్వంగా ఎక్కడ చదువుకున్నవంటే చైర్మన్ ఎవరంటే కిడ్స్ కాలేజ్ రామ్టెక్ లో మా చైర్మన్ రాయచరావు గారిని ఇప్పటికీ లక్షల మంది నేర్చుకుంటున్నారు. మాకున్న కిడ్స్ కాలేజ్కి చాలా అనుబంధం ఉన్నది. కొంచెము క్యాపిటల్ దగ్గర ఓపోతే కరుడుగా ఉంటుండే, కొంచెం మిలిటరీ కాబట్టి ఎక్కువ శాతం కూడా రాయచరావు గారితో సంబంధాలు ఉంటాడు మాకు. 1985 ఆ రోజు నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా మామగారు మంత్రి నియోజకవర్గం ఉంటారు శ్రీరాంపూర్ విలేజ్, అక్కడ నీ కొడుకు ఇంజనీరింగ్ కావాలని మా నాన్నతో చదివిన తర్వాత రామ్టెక్లో అప్పుడు పివి నరసరావు గారు మాకు ఎంపీ, పివి నరసరావు ఎంపీ గారికి నాకు పివి నరసరావు గారు చాలా దగ్గర మిత్రుడు అని ఒక చిట్టి రాసిచ్చారు మా మామ. అప్పుడు ఫోన్ లేవు చిట్టిలే, ఢిల్లీకి పోయిన తర్వాత చిట్టి చూసి నేను రాజేశ్వరరావు గారికి చెప్తా మీకు 10,000 డొనేషన్ తీసుకుంటారు, కానీ ఈ డొనేషన్ మీకు తీసుకోకుండా నేను చిట్టి రాసిస్తా అని చెప్తే ఆ చిట్టిని రాయించిన తర్వాత నేను నాగ్పూర్ వెళ్ళాను. నాగ్పూర్లో అక్కడ ఒక దేశంలో ఉంటే మేము పోయినాం. అప్పుడు రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఎదురుమైన మా ట్రెజరర్ రవీంద్రరావు గారు ఉన్నారు. తర్వాత ఆ చిట్టిని చూసి రాజేశ్వరరావు గారు ఈ అబ్బాయికి మన పీవీనరసరావు గారు సిటీ మన్నారు సివిల్ ఇంజనీర్ ఇచ్చామంటే రవీంద్రరావు గారు మనకు డబ్బులు కడతా 10,000 డొనేషన్ అన్నాడు. ఒక గొప్ప మాట అన్నాడు రాజేశ్వరరావు గారు, వెనుకబడిన కులాల చదువుకునే వారు తక్కువ, అతను చదువుకుంటారని 10,000 ఉచితంగా ఇచ్చేయమని చెప్పేసి ఆ రోజు ఒక రూపాయి డొనేషన్ లేకుండా నాకు ఆ రోజు అడ్మిషన్ ఇచ్చిన వారు వారు రాజేశ్వరరావు గారు. దాని తర్వాత రామ్టెక్ లో జాయిన్ అయినాం, కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, కొన్ని కొన్ని ఆఖరికి కాలేజ్ నుంచి నన్ను తీసేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లక్ష్మీకాంతరావు గారు ఏదేదో నోట్ పెట్టింది నా మీద, అతను స్ట్రిక్ట్ ఉంటాడు కాబట్టి అని చెప్పి మళ్ళీ రాజేశ్వరరావు గారే ఎక్స్పెక్ట్ చేసేయమని చెప్పేస్తే ఆ రోజు 5 సంవత్సరాలు అనిపించారు, 4 సంవత్సరాలు కంటిన్యూస్. అంటే ఎందుకంటే మూమెంట్ టచ్ ఉన్న వ్యక్తి, ఎదుటి వారు బాధపడితే తన బాధగా భావించే వ్యక్తి రాజేశ్వరరావు గారు గొప్ప మనిషి ఆ రోజు. సో ఆ రోజు తర్వాత మేము ఒకసారి రైల్వే స్టేషన్ లో కనబడ్డు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి మన చైర్మన్ సార్ పోతుండ్రు అంటే ఇప్పుడు మీరు వడతల రాజేశ్వరరావు గారు, సింగపూర్ రాజేశ్వరరావు గారు, మేమందరం చైర్మన్ రాజేశ్వరరావు అవుతున్నాం. అప్పుడు దాని తర్వాత సార్ శ్రీనివాసరావు వచ్చిండ్రు, తర్వాత అందరం కలిసి దక్షిణ ఎక్స్ప్రెస్ అని ఉండే మంత్రి సుభజిత్రు లింక్ ఎక్స్ప్రెస్ వరంగల్ వాళ్ళతో పాటు ఎక్కే మంత్రం మన చైర్మన్ సార్ వచ్చిండ్రు పోదాం అంటే 4 భోగిన తర్వాత వారు కలిసి నమస్తే పెట్టాక అంత పరిచయం చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళి మాకు భోజనం సగ్గకుండా స్టూడెంట్స్ చూడకుండా మంత్రి స్టూడెంట్స్ కూడా ఒక భోజనం పెట్టించింది, తన భోజనం తిని పండుకున్నాడు అందించింది. గొప్ప మానవంతా వాది అంటే చాలా మంది భోజనాలు పెడతారు, క్యాప్టెన్ సాబోలు ఫ్యామిలీ కూడా భోజనాలు అందిస్తారంటే ఇప్పుడు వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ బ్లడ్లో ఉన్నది కాబట్టి ఈరోజు చాలా సంతోషం చేస్తున్నాం. ఒక విధంగా
నాకు చిన్న రిక్వెస్ట్ అన్నిదా గోంచకూడదు ఏ పార్టీ వారని కాదు ఎవరైనా కాదు శ్రీపాదరావు గారు మన స్పీకర్ గా ఉండి మన కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు నేను రెండోసారి ఎమ్మెల్యే అయినా 2014 శ్రీపాదరావు గారి విగ్రహం ఆ కొంచెం సైడ్ ఉండే నేను అప్పుడు అన్నా గొప్ప మనిషి జిల్లాకు మంచి పేరెక్స్ వ్యక్తి అని చెప్పేసి వారి విగ్రహాన్ని తీసుకొచ్చి వర్షాన్ని ముందుకు మంచి కూడలు ఏర్పాటు చేసుకొని అందులో అద్భుతంగా శ్రీపాదరావు విగ్రహాన్ని చేశారు పార్టీ కాకుండా ఇలాంటి రాయసర గారు ఎక్కడైనా దయచేసి మీరుంటే ఒక మంచి ఐలాండ్ తయారు చేసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిస్తున్నా వరుసగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ పేరు మీద వస్తారా జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తెర వెనుక ఉన్నటువంటి మహామహా నాయకులు దాంట్లో సింగపూరం రాయశ్వరరావు గారు హరీష్ గారికి నాకు చాలా విషయాలు తెలుసు వారే ప్రస్తావించారని కూడా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా పుట్టినప్పుడు మనకి ఇంటి పేరు సహా రాయశ్వరరావు గారు కూడా వడతెల రాయశ్వరరావు గారుగా వారు జన్మించారు కానీ వ్యక్తిగతంగా వారి జీవితంలో వారు తన పుట్టినటువంటి గ్రామాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మహా వ్యక్తి సింగపూరం రాయశ్వరరావు గారు నేను ఈరోజు ఉదయం నేను ఇక క్యాప్టెన్ గారి అన్నయ్య వడతెల రాయశ్వరరావు గారి మరి ఇలాంటి విగ్రహ విషయంలో వెళ్తుందంటే ఇమ్మీడియట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అర్థం కాలేదు నేను ఇమ్మీడియట్ గా అర్థం చేసుకున్నాను నేను అతనికి అర్థం కాలేదు అని సింగపూర్ రాజేశ్వరరావు గారు అయ్యో రూపంలో చాలా బాగా అని చెప్పి అంటే ఒక పేరు అనేది దానికి మరి వారు దాన్ని అర్థకం చేసుకున్నారు మిత్రుల రాజేశ్వరరావు గారు గురించేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు మర్యాదకి మారు పేరే రాజేశ్వరరావు గారు ప్రణవ్ చెప్పాడు ప్రణవ్ చాలా చిన్న అబ్బాయి అంత చిన్నవాడికి కూడా ఏ విధంగా మరి ప్రవర్తించాలి అనేటువంటి ఆలోచనని రేకెత్తించారు అందుకోసమే రాజేశ్వరరావు గారు భౌతికంగా మన దగ్గర లేరు కానీ వారి ఆలోచనతో వారి కుటుంబం మొత్తం కూడా మనం ఉంది వారే కాదు మనందరం కూడా వారి కుటుంబ సభ్యులు చాలా 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 తీర్చున్నాం మనందరం వారి దగ్గర నుండి మిత్రులారా మనము రాజేశ్వరరావు గారి ఆలోచన విధానాన్ని వారు కొనసాగించాలి అంటే మనిషి మనిషిగా ప్రేమించాలి మనిషిగా ఎదుట వ్యక్తి ఏ కులంలో పుట్టిండు ఏ మతంలో పుట్టిండు అనేది దాన్ని ఆలోచన చేయదు వాడు ధనవంతుడా పేదవాడా అనేది కూడా ఆలోచన చేయకూడదు అనేది మరి వారిని మనం నేర్చుకోవచ్చు గాడ్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా గారు హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని కొనియాడారు అయితే కేటీఆర్ ఆలోచన విధానాలతోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది కేటీఆర్ చలివేనన్నారు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి బీఆర్ఎస్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకలు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్రావు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్తో కలిసి భారీ కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు అనంతరం ప్రజలకు స్వీట్లు పండ్లు పూలు పూల మొక్కలను పంపిణీ చేశారు ఐటీ మున్సిపల్ శాఖలో మంత్రి కేటీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయంటే అది కేటీఆర్ చెరువన్నారు అయితే తెలంగాణ అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేటీఆర్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు అయితే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మార్గదర్శకంలో బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకుంటుందన్నారు ప్రజాసేవలో నిండు నూరేళ్లు మంత్రి కేటీఆర్ వర్ధిల్లాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు కేటి రామారావు గారి 48వ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు ముఖ్యంగా రాష్ట్రంతో పాటు కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ తెలంగాణ చౌక్లో యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈరోజు కూడా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు
హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు జెడ్పీ చైర్మన్ గారు మరి మిగతా నాయకులందరం కలిసి చూడంగా మా నాయకుని యొక్క బర్త్డేని సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా గర్వపడుతుంటాం మేము మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటి రామారావు గారి బర్త్డేను మేము జరుపుకుంటాం అంటే మా ఇంట్లో పండగలాగా మేము జరుపుకుంటాం మేము అందరం కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నగరంగా ఇది హైదరాబాద్ను తీసుకొచ్చిన ఘనత కేటి రామారావు గారు ప్రపంచంలో గూగుల్ లాంటి కంపెనీలు అమెజాన్ లాంటి కంపెనీలు మొదటి వారి యొక్క కార్పొరేట్ ఆఫీసు అమెరికాలో ఉంటే రెండోది హైదరాబాద్లో పెట్టడం జరుగుతుంది అంటే ఈ హైదరాబాద్ యొక్క హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత ఈరోజు గౌరవ మంత్రి కేటి రామారావు గారు ఒకప్పుడు ట్రాఫిక్ తోటి ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ గతుకుల రోడ్లతోటి ఈరోజు సుమారు 400 నుంచి 500 ఫ్లైఓవర్లు వేసి ఈ యొక్క ట్రాఫిక్ కూడా ఎంత సులభతరం చేసిండు అంటే తన పట్టుదల తన ఆలోచన విధానంతో ఈరోజు తెలంగాణ అన్ని రంగాలకు ముందు పోతుంది అందుకే మేమందరం కోరుకుంటాం ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తాడో తూచా తప్పకుండా ఈరోజు గౌరవ మంత్రి కేటీ రామారావు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి రేపు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మాకు గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటీ రామారావు గారు మేమందరం ఒకటే కోరుకుంటాం తన నిండు 100 ఏళ్ళు బతకాలి తన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా బతకాలి తన ఆరోగ్యంగా బతుకుంటూ తన కుటుంబం కోసం కాదు తన ఆరోగ్యంగా బతికితే 100 సంవత్సరాలు బతికితే మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతోమంది వేల లక్షల మంది యువత కూడా కోరుకుంటారు అతని నాయకత్వాన్ని అందుకే మేమందరం ఒకటే లాంగ్ లివ్ కేటీఆర్ గారు మీరు ఆరోగ్యవంతంగా మీరు జీవితాంతం కూడా ఆరోగ్యంగా ఉంటే మీలాంటి పరిపాలన భావితరానికి మా పిల్లలకు భావితరానికి ఎంతో అవసరం కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఐటీలో కానీ టౌన్ డెవలప్మెంట్లో కానీ అన్నిటిలో మీ పాత్ర మీ ముద్ర ఉంటుందని చెప్తున్నాం ఈరోజు కరీంనగర్ నగరానికి వచ్చేసరికి ఒక ఐటీ టవర్ ఒక కేబుల్ బ్రిడ్జ్ ఒక టౌన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని అన్నింటి కూడా కారణం మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి మున్సిపల్ కాబట్టి దాని కార్యకులు గౌరవ మంత్రి కేటి రామారావు గారు అందుకే మేమందరం కోరుకున్నాం ఈరోజు 48వ జన్మదిన సందర్భంగా వారికి మేమందరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వాళ్ళ ఆరోగ్యవంతంగా జీవితం గడపాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మా యొక్క బీఆర్ఎస్ తరఫున కోరుకుంటున్నాం వర్ధిల్లు 100 ఏళ్ళంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హోరెత్తింది మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేళ ఆయుష్మాన్ భవ అంటూ నిండు మనస్సుతో ఆశీర్వదించింది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పట్టణం తేడా లేకుండా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో కొనసాగాయి తమ అభిమాన నేత పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు భారసా శ్రేణులు కేకులు కట్ చేసి గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు కేటీఆర్ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యువతకు స్ఫూర్తి ప్రదాత అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి కేంద్రంలోని జెండా వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి ఒక దిక్సూచి అని యువకులకు మార్గదర్శిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాడని ఆయనతోనే ఐటీ రంగం పరిశ్రమలతో పుట్టుకొచ్చాయని కొనియాడారు ఆయన పుట్టినరోజున భగవంతుడు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి వేడుకున్నానన్నారు ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్కుమార్ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని కిష్టంపేటలో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై రైతులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం రైతు వీధిక ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు కేటీఆర్ చొరవ వల్లే రాష్ట్రంలో ఐటీ పురోగతి చెందిందన్నారు మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి తీవడంలో సఫలీకృతులయ్యారన్నారు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజా కొమరయ్య
రైతు బంధు మండల కోఆర్డినేటర్ దేవయ్య, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రం రెడ్డి, గజవెల్లి పురుషోత్తం, సర్పంచులు కాసల్ర తిరుపతి రెడ్డి, గోనే శ్యామ్, పప్పుల నాగార్జునరావు, బైరం రమేష్, బండ రవీందర్ రెడ్డి, ఆడేపు శ్రీదేవి, ఎంపీటీసీలు కౌసల్య శంకర్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి యువ నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలోని యువతరందరికీ స్ఫూర్తి ప్రదాత, గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రులు, శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి 47వ జన్మదినాన్ని ఈరోజు కిష్టంపేట గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. గౌరవ కేటీఆర్ గారు ముందు ముందు మరెన్నో పదవులు చేపట్టి ఈ రాష్ట్రానికి గొప్పగా సేవలు అందించాలని, వారి సేవల ద్వారా ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదిల మండలం బాయమ్మపల్లి రైతు బంధు మండల సమితిలో కోఆర్డినేటర్ కావట్టి రాజు ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. కేటీఆర్ చొరవ వల్లే రాష్ట్రంలో ఐటీ పురోగతి చెందిందన్నారు. మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి తేవడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కమిటీ కోఆర్డినేటర్ కావట్టి రాజు యాదవ్, సర్పంచ్ తొలిచూరు కొమరయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు, మన కేటి రామారావు అన్న గారి బర్త్డేను బాయమపల్లె గ్రామ బీఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్ఎస్ సైనికుల గ్రామ ప్రజల అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా కేటి రామారావు గారు దేశంలోనే ఒక అత్యున్నత ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా గుర్తింపు పొందిండు. ఏ పరిశ్రమలైనా కానీ మన రాష్ట్రానికి వచ్చినట్టు వేరే రాష్ట్రాలకు అత్తలేవని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులే చెప్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి నాయకుణ్ణి, అదేవిధంగా ఎన్నో పథకాలు ఇస్తూ తెలంగాణ రైతాంగాన్ని అన్ని రకాల ఆదుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలి. అదేవిధంగా మన గౌరవ కేటి రామారావు అన్న గారికి మా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండి, ఇంతకంటే సుఖ సంతోషాలతో ఉండి ఇంతకన్నా ఉన్నత పదవులు అవరోధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 47వ పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి. తమ అభిమాన నాయకుడు పుట్టినరోజును పురస్కరించుకుని నాయకులు, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం చైర్మన్, మున్సిపల్ పాలక మండలి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో ముందున్నాయన్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగి రమేష్, సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గౌరవ కౌన్సిలర్లు, గౌరవ టీఆర్ఎస్ నాయకులు, మా జమ్మికుంట యావత్ స్కూల్ సంబంధించిన పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున జమ్మికుంట డిగ్రీ కాలేజీ కాడికి రావడం జరిగింది. ఇవాళ కేటి రామారావు గారు మరి యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత, పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే మరి భారతదేశం గర్వించే విధంగా ఇలా ఐటీ ఎన్నో మరి శాఖలు తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఈ యువతరానికి అందరు కూడా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి కేటీఆర్ గారికి దక్కింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బీఆర్ఎస్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరై కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మోహన్ రావు, మండిగ రాజా, నర్సయ్య, నారాయణపల్లి గ్రామ సర్పంచ్ మాడ కొండలరెడ్డి, ముప్పిరి తోట గ్రామ సర్పంచ్ ఐలయ్య, ఇక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బోయిని సతీష్, ఎలిగేడు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు, మన
राष्ट्र मुख्यमंत्री तनयुडु गौरवनीयुलु कल्वकुंट्ल तारक रामाराव गारी योक्क जन्मदिनं ఈ రోజు మా ఎలిగడు మండల నడివడున అన్ని గ్రామాల నుంచి సంబరా జరుపుకోవడం జరుగుతోంది. ముందు తీసుకుపోయే విధంగా వాళ్ళకి సిద్ధం చేస్తున్న వారికి ఈరోజు మా మండల ఎలిగడు మండల ప్రజాపతిలు అలాగే ముఖ్య పార్టీ శ్రేణులు అందరూ వారికి కేక్ కట్ చేస్తూ అలాగే వారి పేరున ఈరోజు చెట్లు నాటడం జరుగుతోంది. అలాగే వారు ఆవిరార్కలతో రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా భవిష్యత్ తరాలకు మంచి మార్గదర్శకంగా ఉండే విధంగా మంచి ఆయుర్దారుకులతో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి 47వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులైన కల్వకుంట్ల తారక రామారావు గారు సయానమ్మన మా పార్టీ ముఖ్యమంత్రి తనయుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు మరి రాష్ట్రంలో మరి సుపరిపాలన సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆదేశాల మేరకు ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల్లో మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు గ్రామ గ్రామాన ఈరోజు మరి వారి జన్మదినాన్ని సంబరంగా చేసుకుని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెట్ సంపత్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 47వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో ముందున్నాయని తెలిపారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలు తెలియజేసిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, రైతు బంధు మండల కన్వీనర్ నిధానపురం దేవయ్య, సర్పంచులు ఆడేపు శ్రీదేవిరాజు, బండ రవీందర్రెడ్డి, ఉప సర్పంచు కరుణాకర్రావు, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి ఇబ్రాహీం, టీఆర్ఎస్ నాయకులు నూనెటి కుమార్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జిన్న రామచంద్రారెడ్డి, కూకట్ల నవీన్ యాదవ్, మేడుదుల రాజకుమార్, పాలకాని కనకయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం కుదురుపాక వద్ద మొక్కలు నాటారు. ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నల్ల రాజేందర్రెడ్డి, ఎస్ఐ మహేందర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్సాగర్ రావు, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు అనుమల భాస్కర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్గీయ వడితెల రాజేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీష్ రావు, గంగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడి. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. నగరంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసిన మంత్రి గంగుల. ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వడ్కాపూర్ యువకులు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన దాసరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు.
ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.